ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, ఇతర కార్యవర్గ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తనవంతు సహాయంగా 5 లక్షల రూపాయల సహాయం ప్రకటించినట్లు సంతోష్ కుమార్ తెలిపారు. జర్నలిస్టులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అల్లం నారాయణ స్పష్టం చేశారు. ఇంటర్ డిగ్రీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లతో పాటు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఐ రియలీ అప్రిషియేట్ ప్రెస్ క్లబ్ వాళ్ళందరినీ కూడా పేరు పేరున అప్రిషియేట్ చేస్తున్నాను. అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వనరులు అవసరం ఉంటుంది. నా తరఫున ఒక 5 లక్షలు ఫౌండేషన్కి సాయం చేద్దామని అనుకుంటున్నాను. మంచి కార్యక్రమం చేసేటప్పుడు తలచేయి వేస్తేనే దానికి ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మీకు శక్తి వస్తుందని నేను భావిస్తున్నాను. సో నా తరఫున ఒక 5 లాక్స్ నేను అనౌన్స్ చేస్తున్నాను వ్యక్తిగతంగా. వేదిక ఏదైనా కూడా అందరికీ నా విన్నపం ఒకటే, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి, మరి ముగ్గురికి ఛాలెంజ్ చేయండి. ఇది నేను ఒక జీవిత లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నాను. ఏ రోజు కూడా దీన్ని వీడదలుచుకోలేదు. కనుక వేదిక మీద ఉన్న వాళ్ళకి, మీకు, మీ నెక్స్ట్ జనరేషన్కి అందరికి కూడా నా విన్నపం అదే, ప్లీజ్ సేవ్